హలో అన్న, అందరికీ నమస్కారం. నేను మీ సత్యాభాయ్. మీరు చూస్తున్నారు సత్యాభాయ్ గేమింగ్. ఈరోజు వీడియో టాపిక్ ఏంటో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, తమిళం చూసే వచ్చి ఉంటారు. ఫ్రీఫైర్లో ఉన్న క్యారెక్టర్స్ రియల్ లైఫ్లో వాళ్ళు ఫ్రీఫైర్లోకి రావడానికి ఎంత మనీ తీసుకున్నారో, వాళ్ళ ఏజ్, నేషనాలిటీ, ఇంకా వాళ్ళ ఫుల్ నేమ్ కూడా ఈ వీడియోలో అయితే పూర్తిగా చెప్తానన్న. వీడియో లాస్ట్ వరకు చూసి వీడియోని అయితే ఎంజాయ్ చేయండి అన్న. అంతేకాదన్న, మా ఛానల్కి ఎవరికైనా కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకొని వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అన్న, షేర్ కూడా చేయండి అన్న. షేర్ చేసినట్టయితే మన ఛానల్ గ్రోత్ అయితే ఇంక్రీజ్ అవుతుందన్న ఫాస్ట్గా. థ్యాంక్ యూ అన్న. మనమైతే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఫస్ట్ క్యారెక్టర్ గురించి చూసుకున్నట్టయితే ఫస్ట్ క్యారెక్టర్ అయితే అలోక్ అన్న. అలోక్ గురించి చూసుకున్నట్టయితే అలోక్ అయితే అందగాడు అన్న, ఎప్పటికైనా అందగాడు. అలోక్ని మించిన క్యారెక్టర్స్ అయితే వచ్చాయన్న అలోక్ తర్వాత సిఆర్ సెవెన్ అన్నగా ఊకంగా. వీళ్ళు ఎవ్వరు అందగాలు కాదన్న, ఎప్పటికైనా అలాగే అందగాడన్న. అలా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అలా గురించి ఒక ఫ్యాక్ట్ అన్న, వరల్డ్ మొత్తంలో 70% ప్లేయర్స్ దగ్గర అలాక్ ఉందన్న. ఏ యాక్టివ్ స్కిల్, ఏ యాక్టివ్ స్కిల్ మాత్రం ఎంత ఎక్కువగా లేదన్న. సో అలాక్ ఈజ్ ద బెస్ట్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. అలాక్ ఫుల్ నేమ్ వచ్చామో అలక్ అచ్కర్ పెరిస్ పెట్రీలో అన్న. అయితే అలాక్ ఏజ్ వచ్చి 29 అన్న. అతని నేషనాలిటీ బ్రెజిల్లా. అంతేకాదన్న, అతను ప్రొఫెషన్ వచ్చాము ఈడిఎం మ్యూజిషియన్ అన్న. అయితే మనం ఇప్పుడు తనైతే ఫ్రీఫైర్లోకి రావడానికి $5 million అయితే తీసుకున్నాడన్న. అయితే తన్ని ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే దగ్గర దగ్గర 36 crores అన్న. 36 crores. ఓకే అన్న, ఈ మ్యాటర్ ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అన్న. నెక్స్ట్ క్యారెక్టర్ గురించి వెళ్దాం. నెక్స్ట్ క్యారెక్టర్కి వచ్చినట్టయితే నెక్స్ట్ క్యారెక్టర్ అయితే కే అన్న. కే ఫుల్ నేమ్ వచ్చి నెలిస్ హోవెల్ ధార్ అన్న. తన ఏజ్ వచ్చి 31 అన్న. కే నేషనాలిటీ వచ్చి నార్త్ అమెరికా అన్న. అండ్ తన ప్రొఫెషన్ మ్యూజిషియన్ అన్న. తను ఫ్రీఫైర్లోకి రావడానికి తీసుకున్న మనీ $8 million అన్న. దగ్గర దగ్గర 59 crores అన్న. ఓకే అన్న, నెక్స్ట్ క్యారెక్టర్కి అయితే వెళ్దాం. నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్ళే ముందు తొందరగా 50 subscribers చేసేయండి అన్న. చాలా కష్టపడి చేస్తున్నానన్న. ఈ వీడియో చేయడానికి నా దగ్గర 6-7-8 hours పట్టిందన్న. ఎందుకంటే ఈ మ్యాటర్ ఎక్కడ ఉండదన్న, నేను బోల్డ్ అనే ఆర్టికల్స్ చదివి ఈ మ్యాటర్ మొత్తం తెలుసుకున్నాను. సో నాకు చాలా కష్టమైందన్న ఈ వీడియో చేయడానికి. సో నెక్స్ట్ క్యారెక్టర్ గురించి వెళ్దామన్న. నెక్స్ట్ క్యారెక్టర్ అయితే జే అన్న. జై ఫుల్ నేమ్ రితిక్ రాకేష్ నాగరథ్. అందరికీ రితిక్ రోషన్ అని తెలుసన్న మన ఇండియన్స్కి. తన ఏజ్ వచ్చి 47, నేషనాలిటీ ఇండియన్, ప్రొఫెషన్ అయితే నేను మళ్ళీ కొత్తగా ఏం చెప్పక్కర్లేదు, ఫిలిం యాక్టర్. తను ఫ్రీఫైర్లోకి రావడానికి తీసుకున్న మనీ $10 million అన్న. 10 million అంటే ఇండియన్ కరెన్సీలో 73 crores, దగ్గర దగ్గర 73 crores అన్న. సో నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్దామన్న. నెక్స్ట్ క్యారెక్టర్ అన్న. నెక్స్ట్ క్యారెక్టర్ వచ్చి ఎంఆర్ఐ అన్న. ఎంఆర్ఐ ఫుల్ నేమ్ మొహన. తన ఏజ్ వచ్చి 32 అన్న. నేషనాలిటీ ఈజిప్టియన్. తను ఈజిప్టియన్ అంటన్న చూసుకోండి. అయితే తన ప్రొఫెషన్ మాత్రం దొలగొడుతుందన్న. తన ప్రొఫెషన్ చెప్తాను చూడండి. తన ప్రొఫెషన్ యాక్టర్, సింగర్, ర్యాపర్, డాన్సర్ అండ్ ప్రొడ్యూసర్. చూడండి ఎన్ని చేస్తున్నాడో, ఆల్ ఇన్ వన్ రేడియోలాగా, ఆల్ ఇన్ వన్ మనిషిలాగా ఉన్నాడు. సో నెక్స్ట్ చెప్పబోతున్నానన్న, తను ఫ్రీఫైర్లోకి రావడానికి తీసుకున్న మనీ $15 million అన్న. అంటే దగ్గర దగ్గర 110 crores 74 something వస్తుందన్న. 110 crores మీరు కావాలంటే క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఓకే అన్న, నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్దాం. నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ అన్న, ఇప్పటికీ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుంటుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి అన్న. ఆల్లో పెట్టుకోవడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ క్యారెక్టర్ వెళ్ళిపోతే నెక్స్ట్ క్యారెక్టర్ అయితే స్కైలర్ అన్న. నెక్స్ట్ క్యారెక్టర్ స్కైలర్ కాబట్టి స్కైలర్ ఫుల్ పేరు ఏంటంటే నుయన్ థంగ్ అన్న. తన ఏజ్ వచ్చి 26 అన్న. తన నేషనాలిటీ బ్రిటన్ మెసీ అన్న. తను ప్రొఫెషన్ అయితే సింగర్ అన్న. తను ఫ్రీఫైర్లోకి రావడానికి తీసుకున్న మనీ అయితే $25 million అన్న. $25 million, దగ్గర దగ్గర 184 crores అన్న. ఓకే అన్న, లాస్ట్ క్యారెక్టర్ అన్న బట్ నాట్ లీస్ట్, చాలా ఎక్కువ మనీ తీసుకున్న అతను CR7 అన్న. CR7ని తెలియనోళ్ళు లేరు, గేమ్లో అయినా బయట అయినా. క్రిస్టియన్ రొనాల్డో జెర్సీ నెంబర్ అయితే 7 అన్న. క్రిస్టియన్ రొనాల్డో ఫుల్ నేమ్ అయితే క్రిస్టియన్ రొనాల్డో డోస్ శాంటస్ అవేరియో. తన ఏజ్ అయితే 36 అన్న.
తన నేషనాలిటీ వచ్చి పోర్చుగీస్ అన్న, తను ప్రొఫెషన్ అయితే సాకర్ అన్న. తను ఫ్రీఫైర్లోకి వచ్చిన అమౌంట్ ఇప్పుడు చెప్పబోతున్నా, చెప్తే ఒకసారి షాక్ అవుతారు తెలుసు. $40 మిలియన్ అంటే దగ్గర దగ్గర 200-300 crores అన్న, 300 crores, దగ్గర దగ్గర 300 crores చాలు. అయినా మనకి ఎక్కువ అమౌంట్ అవ్వచ్చు, కానీ క్రిస్టియన్ రొనాల్డో కాదన్న. ఇక్కడ ఒక నెలకి 1087 crores రెమ్యునరేషన్ వస్తుందన్న. తను చాలా కష్టపడ్డాడన్న. కావాలంటే మీరు వెళ్ళి క్రిస్టియన్ రొనాల్డో ఇన్స్పైరింగ్ లైఫ్ స్టోరీ అని కొడితే యూట్యూబ్లో వస్తుందన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అన్న. ఈ వీడియో చేయడానికి చాలా కష్టపడ్డానన్న. చాలా ఆర్టికల్స్ చదివాను, ఇవి మ్యాటర్ అయితే అక్కడ రాదు. కావాలంటే మీరు వెళ్ళి గూగుల్లో సెర్చ్ చేయండి అన్న. సో సబ్స్క్రైబ్ చేయండి అన్న, నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ అయితే ఆల్లో పెట్టుకోండి అన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.